సాయిచంద్ ఇంకా విపరీతంగా నడుస్తాడు. వీళ్ళిద్దరే ఎక్కడ నడిచినా ఇక్కడ మేము ఎక్కడికి కలుసుకుంటాం. అసలు నవ్వి కడుపు నొప్పి పెట్టే పార్కి వెళ్ళి తీసుకుంటే సాయితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం మా సత్యంగా వచ్చింది. ఒక సందర్భం వస్తా అనుకోలే, నేను మంచిగానే మాట్లాడతా, నేను నచ్చినట్టు మాట్లాడతా, అలా మాట్లాడటం కావాలంటే ఏం మాట్లాడండి. అన్నా నేను చాలా పాటలు ఇస్తుంటాం, ఏదో ఆల్బమ్స్ అని ఇంకా ఎలా డెకరేషన్ పాటలు, కానీ ఫస్ట్ టైం కొన్ని గంటల పాటు చూసేది సాయిచంద్ అన్న పాట. వాటికి ఎన్ని ఈకో సౌండ్లు వేయాలి, ఎన్ని చేయాలి, దానికి డిచ్చిగా డిచ్చిగా చేస్తే తప్ప దాన్ని వినలేము. కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఈ కుతిక అనే ఇది ఉంటుంది కదా, ఈ కుతిక సప్పుడుతోనే రాగం తీస్తాయన్న శంకర మిషన్లే ఆగిపోయినాయి. కానీ అన్న కుతిక ఆగిపోలేదు ఎక్కడన్నా సాయిచందన్న నీకోసానికి మాట్లాడవలసిన రోజు వస్తుందని అనుకోలేక మేధావులు సైంటిస్టులు కొంతమంది ఉంటారన్నా, వాళ్ళు ఎట్లా అంటే ఉన్న కాలం గట్టిగా ఉంటారు, ఒకవైపే ఉంటారు, పోరాడతారు, అన్ని మర్చిపోతారు సోయి తప్పి. ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను సాయిచంద్ అన్న మాట, ఆరోగ్యం అంతా పాడైపోయింది, పల్లెలలో తిరిగి పోరాట పాటలు పాడుకుంటా, ఉద్యమ పాటలు పాడుకుంటా తిరుగుతుంటే కోపి బూబా తిని అంగన్వాడి స్కూళ్ళలో పడుకున్నప్పుడు అన్న హెల్త్ అంతా పాడైపోయింది, అప్పుడు పాడైపోయింది ఇప్పుడు బాగుంటుంది. అప్పటి నుంచి ఆయన మెటబాలిజం దెబ్బతిని ఇంత ఇంత ప్రజల కోసమే ఖర్చు అయింది ఇలా అందరూ అనుకుంటారు. కానీ మన గవర్నమెంట్లో పాటకు పదవులు వచ్చినాయి, పాటకు పైసలు వచ్చినాయంటే కేసీఆర్ గారు గొప్పతనం. డబ్బులకు డబ్బులు వచ్చినాయి, గజ్జలు కన్నులై పేరితే పోరాటం. ఈ పాట పోటీ అయింది, పాట ఓటైంది, కోటాను కోట్ల గొంతులైంది పాట. ఇలా సాయిచందన కోసం పాడుతుంటే మిటపలనా పాదమూరి చిన్నవాడ, ఆ పాట ఎంత గుండెలకు అతుక్కుందో. ఇలా నీ పాట కూడా నేను పొద్దున్నే చూసినానా ఛానల్లో పెట్టావు, అది అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా బిజీ ఉంటాను. ఎన్ని రకాలుగా కళాకారులు ఒట్టిగా సినిమా పాటలు కావేవి, లల్లయ్య పాటలు అసలే కావు, ఆత్మ పాటలు. ఆత్మను ఒడిసి పట్టుకున్నాడు ఎప్పుడైనా ఈ కళాకారులకు ఈ స్టేజ్ ఇచ్చిందంటే ఆత్మను ఒడిసి పట్టుకున్నాడు. ఎలా విట్టపల్లి అయినా, ఇంకా మధుప్రియ అయినా, ఇంకా చాలామంది ఉన్నారు. నేను చాలామంది పేరు ఇలా సాయిచంద్ అన్న పేరుతో ఫీడ్ చేసుకున్నా. మానపట్ల ప్రసాద్ నాకు సాయిచంద్ అనే ఉంటుంది, ప్రసాద్ సాయిచంద్ అనే ఉంటుంది. ఆ డబ్బు కొట్టే పిల్లగాడు బాబు ఏడు అనే టైం లేదు, కంటిన్యూస్గా కారుతూనే ఉన్నాయి పాపం. ఎంతమంది నన్ను నిజంగా సాధించింది అన్న ఆలం చేసిపోయారు. నీ ఇన్స్పిరేషన్, నీ పాట మతి పెట్టుకుంటాం అన్న. ఎల్లకాలం తెలంగాణ వచ్చిందంటే ఒక పోరాటంతో, ఆ పోరాటంలో మేజర్ పాత్ర పాటలే అన్న. నిజంగా సలాం అన్న, మీరు ఎక్కడున్నా మీ ఆత్మ పవిత్రాత్మకంగా ఉంటుంది, శాంతి చేకూర్చుగా కాదు అన్న. థ్యాంక్ యూ అన్న, ఈ సందర్భంలో మాట్లాడిన ఇక్కడ అవకాశం లేదన్నా, సాయి పాత్ర ప్రేమ ఇక్కడ ప్రేమ పెంచుకునే ఛాన్స్ నేను అవకాశం లేదన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.